గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు చర్చించుకోబోయే అంశం వెన్ను, మెడనొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటిడ్ ఆర్థరైటిస్ మరియు వారికోస్ వెయిన్స్ గురించి. దీనిపై మాట్లాడేందుకు స్టార్ హోమియోపతి హాస్పిటల్ చెందిన డాక్టర్ శ్రీనివాస్ గారు మా స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు మెయిన్ గా జాయింట్ పెయిన్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే? యా, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ లో చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా జనరల్ గా ఏంటంటే, ఏజ్ పైబడ్డ వాళ్ళలో మనం ఎక్కువగా చూసే జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో జనరల్ గా ఏజ్ బట్టి కొంత ఉంటుంది, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఉంటుంది, కొన్ని ఇంజురీస్ వల్ల ఉండొచ్చు, కొన్ని హై ఫీవర్స్ వల్ల కావచ్చు, బాడీ జనరల్ వీక్నెస్ అంటే ఈ అనేమిక్ కండిషన్స్ వల్ల కావచ్చు, సమ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి వస్తుంటాయి. సో మనం ముఖ్యంగా డిస్కస్ చేసేది ఏంటంటే, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జనరల్ గా ఏంటంటే ఈ డీజెనరేటివ్ జాయింట్ డిసీజ్ అంటారు దీన్ని, అంటే అరుగుదల వల్ల వచ్చే జాయింట్ డిసీజ్. జనరల్గా ఎక్కువ ఈ పెద్ద బోన్స్ అంటే నీ జాయింట్స్ కానీ, హిప్ జాయింట్స్ కానీ, యాంకిల్ జాయింట్స్ కానీ, అండ్ కొన్నిసార్లు వెన్నుపూసల్లో వీటిలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అరుగుదల అనేది కనబడుతుంటుంది ఎక్కువగా. అంటే ఏజ్ పైబడిన తర్వాత కొంత కాల్షియం డెఫిషియన్సీ వల్ల కావచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కావచ్చు, ఇంటర్నల్గా కాటిలేజ్ అనేది అరిగిపోవడము, లోపల ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కొంత తగ్గిపోవడం వల్ల జనరల్గా మోకాళ్ళలో ఎక్కువగా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూస్తుంటాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ముఖ్యంగా కాటిలేజ్ అనేది గుజ్జు అరిగిపోవడం అని అంటారు దాన్ని, లేదంటే కీళ్ళు అరిగిపోవడం అని చెప్తుంటారు జనరల్గా. సో ముఖ్యంగా ఇది చాలామందిలో వన్ సైడ్ అంటే రైట్ సైడ్ నీ జాయింట్ పెయిన్లో కానీ లెఫ్ట్ సైడ్ కానీ రావచ్చు, కొంతమందిలో బోత్ ద జాయింట్స్ కూడా ఉంటాయి. ఇవి రావడానికి ముఖ్యంగా చాలామందిలో ఏంటంటే ఒబేసిటీ కూడా ఒక మెయిన్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రీవియస్ ఏదైనా పడి దెబ్బ తాకిన తర్వాత కూడా ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది కాకుండా మనకి ఎక్కువగా తరచుగా కనబడే జాయింట్స్ ఏంటంటే, జాయింట్ పెయిన్స్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, దీని గురించి మాట్లాడే ముందు కాలర్ తీసుకుందాం అండి. రామ్మోహన్ రావు గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. రామ్మోహన్ గారు మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి రామన్ గారు. హలో, చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నడుము నొప్పితో బాధపడుతున్నానండి. నడుము నొప్పి అండి. ఓకే, నడుము ఈ రెండు మొత్తల మధ్యలో నొప్పిగా ఉంటుందండి బాగా. ఎంత కాలంగా ఉంటుందండి మీకు? ఒక సంవత్సరం పట్టండి. ఓకే, అంటే నడుముతో పాటు మీకు ఆ పెయిన్ అనేది ఏదైనా కాల్లోకి రేడియేట్ అవుతున్నట్టుగా ఉండడం ఏమైనా ఉంటుందా? రెండు మొత్తంలోనూ నొప్పిగా ఉంటుందండి. ఓకే ఓకే ఓకే, అంటే ఏమన్నా టెస్ట్లు ఏమైనా చేయించారండి? ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఏమైనా చేయించారా? అంటే మామూలుగా ఫోటో తీస్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకురమ్మన్నారు డాక్టర్ గారు. ఓకే ఓకే, అంటే మీ పెయిన్ అనేది ఇప్పుడు నొప్పి అనేది ముందుకు వంగినప్పుడు పెరగడం కానీ కాళ్ళలోకి రేడియేట్ అవుతున్నట్టు ఏమైనా ఉంటుందా? కాళ్ళలోకి లాగడం అనేది లేదండి. ఓకే, కాళ్ళలో లేదు, నడుము దగ్గరే నొప్పి. కాళ్ళలో తిమ్మిర లాంటిది కానీ మంటలు లాంటివి అయితే ఏం లేవు? ఏమి లేవండి. ఓకే, అంటే ఎక్కువగా ఏమైనా స్ట్రెయిన్ అవుతుంటారా? ఎక్కువగా వెహికల్ మీద తిరగడం కానివ్వండి, లేదంటే ఎక్కువగా ముందుకు వంగి పనులు చేయడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? పొలంకి వెళ్తుంటారు. ఓకే ఓకే ఓకే, మీ వయసు ఎంత అండి ఇప్పుడు? ఓకే అండి, ఓకే ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత? అవునండి, ఓకే ఓకే. సో ఇది 64 సంవత్సరాలండి. 64, ఓకే ఓకే. సో కొంత ఇదివరకు చెప్పినట్టుగానే డీజనరేషన్స్ అనేటివి జనరల్ గా ఈ స్పైన్ లో కూడా వస్తుంటాయండి. వర్టిబ్రల్ కాలంలో కూడా కొంత అరుగుదల అనేది జరగడం వల్ల నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతుంటుంది. అంటే ఈ మెయిన్ గా లంబార్ రీజన్ లో మనకు ఈ వెన్నుపూసలు ఏవైతే ఉంటాయో L1 నుంచి L5 అండ్ S1 వరకు, అక్కడ సమ్ డీజనరేషన్స్ కానీ ఏదైనా కదలిక లాంటిది జరిగినప్పుడు మనకు ఆ వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ అని అంటాం, అంటే ఒక న్యూక్లియస్ పల్పోసస్ అంటారు, అంటే ఒక మెత్తటి పదార్థం అది. మనకి ఏంటంటే ఎక్కువగా పనిచేసిన వాళ్ళకి కానీ ముందుకు వంగి పనిచేసిన వాళ్ళకి కానివ్వండి, ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకునే వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఏంటంటే అది ఒక షాక్ అబ్జార్బర్ లాగా వర్క్ చేస్తుంటుంది. సో మనకు ఒక కుషన్ లాగా హెల్ప్ చేస్తుంటుంది. సో చాలామంది హెవీగా ముందుకు వంగి పనిచేయడము, బరువులు ఎత్తడం లాంటివి చేయడం కానీ, సడన్ జర్కీ మూమెంట్స్ కానీ, ఓవర్గా స్ట్రెయిన్ అవ్వడము, అండ్ కొంత ప్రాపర్ పోస్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా కూర్చునే వాళ్ళు ఆ డిస్క్ అనేది ముందుకు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే అది ముందుకు జరుగుతుందో ఆ సరౌండింగ్ ఉండే నర్వ్స్ అనేటివి ఒత్తిడికి గురవ్వడం వల్ల
పెయిన్ అనేది కాన్స్టాంట్ గా నడుం భాగంలో ఉండడంతో పాటు ఆ పెయిన్ అనేది కాళ్ళలోకి కూడా రేడియేట్ అవుతుంటుంది. దాన్ని సయాటికా పెయిన్ అని కూడా అంటుంటాం. సమ్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ నడుము భాగంలో రెగ్యులర్ గా పెయిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నరువు కంప్రెషన్స్ కానీ డిస్క్ బల్జ్ లాంటివి కానీ తీకల కంప్రెషన్ ఏమైనా ఉందా అన్నది ఒకసారి ఎంఆర్ఐ చూసుకొని తెలుసుకోవడం అనేది అవసరం ఉంటుంది. సో దా అలాగే అది కనుక ఉంటే అంటే ఖచ్చితంగా నరువు కంప్రెషన్ ఉండి సయాటికా పెయిన్ లాంటిది ఉంటే కనుక కంప్లీట్ రెస్ట్ తీసుకోవడము, ముందుకు వంగి పనులు చేసే కొంత అవాయిడ్ చేయడము, బరువులు ఎత్తడం కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా హోమియోపతి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ నరువు కంప్రెషన్ అనేది రిలీజ్ అవ్వడము అండ్ ఆ డిస్క్ కూడా నార్మల్ పొజిషన్కి వచ్చేలాగా మనం మెడిసిన్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. సో ఈ రెస్ట్తో పాటు మనం మెడికేషన్స్ రెండూ తీసుకుంటే కనుక విత్ ఇన్ షార్ట్ టైం అంటే చాలా మందిలో ఏంటంటే ఇది క్రానిక్గా ఉంటుంటుంది. అది అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల సమ్టైమ్స్ సర్జరీ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. అంటే లామినెక్టమీ ఇలాంటివి సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది అవసరం పడకుండా ఉండడానికి మెయిన్గా ఇనిషియల్గానే మనం జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఈ నేను చెప్పిన ముందుకు వంగడం కానివ్వండి, బరువులు ఎత్తడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ కంప్లీట్ రెస్ట్ పొజిషన్లో ఉంటూ హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల మళ్ళీ కంప్లీట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. వెరీ గుడ్. అయితే రుమాటిడ్ ఆర్థరైటిస్ ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాము, ఎందుకు వస్తుంది అంటారు? దీనికి ఒక ఏజ్ అంటూ ఏం లేదమ్మా, మెయిన్గా చిన్నపిల్లల్లో కూడా చాలా కామన్ కనబడుతుంటుంది. సో ఇది రావడానికి ముఖ్యంగా మా హోమియోపతి పరంగా ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల, అంటే ఏదైనా విషయంలో ఎక్కువగా బాధపడడం కానివ్వండి అండ్ ఇది ప్రాపర్గా స్లీప్ ప్రాపర్గా లేకపోవడం అంటే మన జనరల్ లైఫ్ స్టైల్లో బాగా చేంజెస్ జరగడం వల్ల, అంటే ప్రాపర్గా ఫుడ్ లేకపోయినా ప్రాపర్ స్లీప్ లేకపోయినా ఎక్కువ ఏదైనా విషయాల్లో ఎక్కువ బాగా ఆలోచించినా ఈ ఇంటర్నల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాడీకి ఎగనిస్ట్గా వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో అలాంటి కండిషన్స్లో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కువగా స్మాల్ జాయింట్స్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు చాలా మందిలో ఈ జాయింట్స్లో వాపులు లాంటివి రావడము, స్మాల్ ఫింగర్స్ అనేటివి ప్రొద్దున లేవగానే స్టిఫ్గా పట్టేసినట్టు ఉండడము, మార్నింగ్ లేవగానే కాసేపు నడిచే వరకు అంత టైట్గా బాడీ అంత టైట్గా ఉన్నట్టు అనిపించడము, ఫీవర్ ఉండడము, ఇవన్నీ రెగ్యులర్గా అవుతుంటాయి. అలాగే కంటిన్యూ అవుతున్నప్పుడు వైటల్ ఆర్గాన్స్ కూడా దీని ద్వారా కాంప్లికేషన్స్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు, సమ్టైమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఈవెన్ లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ బాడీ ఇమ్యూన్ సిస్టమే డిఫెక్ట్ అవుతుంది కాబట్టి నాట్ ఓన్లీ జాయింట్స్, బాడీలో అదర్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు. ఇది హెరిడిటరీ అంటారా? హెరిడిటీలకు కూడా వచ్చే అవకాశం ఉంది, హెరిడిటీకి కూడా కొంత అవకాశాలు ఉన్నాయి. బట్ ఎక్కువగా అయితే మనకు ఈ లైఫ్ స్టైల్లో ఏదైనా మేజర్ చేంజెస్ జరిగినప్పుడు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ప్రాపర్ స్లీప్ అండ్ ఫుడ్ ఇది ప్రాపర్గా లేనప్పుడు ఇది చాలా మందిలో వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈవెన్ ప్రాపర్ ఫుడ్. ఓకే, అయితే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తీసుకుంటే మీరు ఇందాక అన్నారు కాల్షియం అండ్ D3 డెఫిషియన్సీ మూలంగా కూడా ఒక ఫ్యాక్టర్ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి అనేసి. సో ఈ డెఫిషియన్సీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? యా ముఖ్యంగా ఏంటంటే కాల్షియం రిలేటెడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. జనరల్గా మార్నింగ్ టైం ఇప్పుడు నవేడేస్ ఎట్లా అయిపోయిందంటే స్పెషల్లీ ఇన్ సిటీస్ ఈ ఎండకి ఎక్స్పోజ్ అవడమే చాలా తగ్గిపోయింది అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా నిల్ అయిపోయింది. అంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దని స్కిన్ డాక్టర్స్ చెప్తుంటారు, మరి దానికి అది అందరికీ వర్తించదండి. అంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ లాంటివి ఉన్న వాళ్ళు కానీ అంటే హైపర్ సెన్సిటివిటీ టు ద సన్ రేస్ అట్లా ఉన్న వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఎండ వస్తుందో దానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్లనే మనకు న్యాచురల్గా వైటమిన్ D దొరికే అవకాశాలు ఉంటాయి. సో మరీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సప్లిమెంటేషన్స్ లాగా వైటమిన్ D తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాల్షియం ఉండే పదార్థాలు కూడా మనం చాలా మటుకి ఈ పాలు కానివ్వండి, ఈ మధ్య చూస్తుంటే అన్ని కలితే కదండి, అసలు ఎందులో ఏముందో కూడా తెలియట్లేదు. అదైతే ఉందనుకోండి, బట్ ఈవెన్ దో ఉన్న వాటిల్లో మనం బెటర్ చూస్ చేసుకొని తీసుకునే ఫుడ్లో ప్రాపర్ న్యూట్రిషన్స్ ఉండేలాగా కాల్షియం ప్రాపర్గా దేంట్లో ఎక్కువ ఉందని చూసుకొని తీసుకోవడం అనేది చాలా అవసరం. గుడ్ హెల్త్. అయితే డాక్టర్ గారు మెడనొప్పి గురించి మాట్లాడుకుందాం. మెడనొప్పి మధ్య చాలా మందిలో చాలా కామన్ అయిపోయింది, ఎస్పెషల్లీ మధ్య వీడియో గేమ్స్ టీవీ గంటల తరబడి టీవీ చూడాలి. సో ఈ మెడనొప్పి రావడానికి కారణం ఆఫ్ కోర్స్ అవే అంటారు అనుకోండి, మెయిన్ గా అన్యూజువల్ పొజిషన్ అంటే ఒక ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవడం, ఇష్టం వచ్చినట్టుగా పడుకొని ఈ ఫోన్లు ఆడడం కానివ్వండి, టీవీలు చూడడం కానివ్వండి, కంప్యూటర్ సిస్టమ్ మీద వర్క్ చేయడం కానీ ఇంప్రాపర్ పోస్చర్ కంటిన్యూస్గా కనుక ఉన్నప్పుడు ఆ మెడ భాగంలో ఉండే మజిల్స్లో స్ట్రెచ్ అనేది జరగడము, ఇంటర్ మజిల్స్ పట్టేసినట్టు అవ్వడం, దాంతో పెయిన్ అనేది వస్తుంటుంది. అది ఇనిషియల్గా ఏంటంటే మామూలుగా పెయిన్ రావడము, కొంత రెస్ట్ తీసుకోవడం, సింపుల్ మసాజ్ వల్ల తగ్గిపోవడం అనేది జరుగుతుంది. బట్ క్రానిక్గా అంటే కంటిన్యూస్గా అలాగే మెయింటైన్ అవుతుంటే కనుక ఇంటర్నల్గా ఈ వెన్నుపూసలో మార్పు వచ్చే అవకాశం. అంటే వాట్ ఈస్ ప్రాపర్ పొజిషన్ అంటారు?
వాట్ ఇస్ ద ప్రాపర్ పోస్చర్? పోస్చర్ ఇన్ ద సెన్స్ జనరల్ గా స్పైన్ అనేది ఎరెక్ట్ ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. మనం కూర్చునే విధానం అనేది గూనిగా కూర్చోవడం కానీ లేదంటే వంగి కూర్చున్నట్టుగా ఉండకుండా ప్రాపర్ స్టిఫ్ గా స్ట్రైట్ గా ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇలాగే ఈ కొంత అన్యూజువల్ పోస్చర్ లో ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవడం వల్ల ఏంటంటే ఆ స్పైన్ లో చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన మెడభాగంలో కూడా ఇదివరకు చెప్పినట్టు ఈ లంబార్ రీజియన్ లో ఉండే వర్టిబ్రాస్ లాగా వెనుపూసలో ఉండే వర్టిబ్రాస్ లో మార్పు వస్తుంది. వాటిని సర్వైకల్ వర్టిబ్రాస్ అంటాము. అది C1 నుంచి C6 వరకు వచ్చే చేంజెస్ వల్ల అంటే అక్కడ ఉండే నర్వ్స్ కంప్రెషన్స్ వల్ల ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాంట్లో అక్కడ నర్వ్ కంప్రెషన్ వల్ల మెడనొప్పితో పాటు చేతిలోకి పెయిన్ రేడియేట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఈ చేతిలో తిమ్మిరి లాంటిది రావడము, సడన్ గా బరువు ఏదైనా పట్టుకోవాలంటే బలం లేకుండా ఉన్నట్టు అనిపించడము, సమ్టైమ్స్ సివియర్ గా ఉన్నప్పుడు గిడ్డినెస్ లాంటిది రావడము, కళ్ళు తిరుగుతుండడము, ఈ అనే లక్షణాలు మనకు ఎక్కువ కనపడుతుంటాయి. ఈ మెడనొప్పితో పాటు వెనక భాగంలో నొప్పి, భుజంలో నొప్పి, చేతిలో నొప్పి, చేతిలో తిమ్మిర్లు, సడన్ గా లైట్నింగ్ పెయిన్ లాగా రావడము, వీక్నెస్ అనేది మనం చూస్తుంటాం. సో వీటిని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. ఇలాగే సేమ్ నడుము భాగంలో వస్తే మనం లంబార్ స్పాండిలైటిస్ అంటాం. అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఉండే నర్వ్ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ వల్ల కాళ్ళు లాగడం కానీ కాళ్ళలోకి రేడియేట్ అవ్వడము, కాళ్ళు బలం లేనట్టు అనిపించడము, ఈ అన్ని లక్షణాలు ఉంటాయి. జనరల్గా ఈ మెడనొప్పి కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఇవి జనరల్గా క్రానిక్గా ఉంది, సివియర్గా పెయిన్ అనేది ఉంటుంది, మామూలుగా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు తగ్గి మళ్ళీ వస్తుంది, కంటిన్యూస్గా పెయిన్తో పాటు తిమ్మిరి లాంటిది, మంటల లాంటివి ఏమైనా వస్తున్నాయి, సడన్ లైటనింగ్ పెయిన్ లాగా వస్తుంది, లేదంటే తోడ మనకు శక్తి లేనట్టుగా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా డిస్క్లో ఏదైనా మార్పు ఉందా, ఇంటర్నల్గా డిస్క్ బల్జ్ లాంటివి కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇదివరకు ఏదైనా ప్రీవియస్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మనకి ఇంటర్నల్గా డిస్క్లో చేంజెస్ ఏమైనా జరిగితే కనుక ఇది క్రానిక్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కంటిన్యూస్గా పెయిన్ ఉండడం వల్ల మనం దానికి కంప్లీట్ రెస్ట్ ఇవ్వడము, దాన్ని నార్మల్ అయ్యేలాగా మనం మెడికేషన్ తీసుకోవడం అనేది అవసరం. రైట్, కాలర్ తీసుకుందామండి. కర్నూలు నుంచి శివయ్య గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో శివయ్య గారు, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ సమస్య. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి సార్. మేడం చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వెన్నుముక ఏమవుతుంది మేడం? ఏమవుతుందండి? నడుము నొప్పి ఉంటుంది. ఓకే, అంటే నడుము నొప్పితో పాటు ఇంకేమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఓకే ఓకే, ఎంత కాలంగా ఉందండి, ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ప్రాబ్లం? వన్ ఇయర్ నుంచి ఉందా? ఓకే, నడుము నొప్పితో పాటు మీకు కాళ్ళలో తిమ్మిర్లు కానీ మంటలు లాంటివి అట్లాంటివి ఏమైనా వస్తున్నాయండి? కాళ్ళు ఆగడం కానీ? ఓకే, ఏమైనా టెస్ట్ ఏమైనా చేయించారా? చేయించాను సార్. ఓకే, ఏం చెప్పారండి, ప్రాబ్లం ఏముంది? ఓకే, ఎక్స్రే తీయించారు కానీ అంతా నార్మలే ఉంది. ఓకే, ఏం పని చేస్తుంటావమ్మా? స్టూడెంట్ స్టడీ చేస్తుంటావా, ఇంకేదైనా వర్క్ చేస్తావా? ఓకే ఓకే, సో కంటిన్యూస్గా పెయిన్ అనేది సంవత్సరం నుంచి ఉంటుంది కానీ మీకు వేరే తిమ్మిరి రావడం కానీ మంటలు లాంటివి అట్లాంటివి ఏం లేవు? ఎక్స్రే అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. సో ఎక్కువగా ఏమైనా బైక్ రైడింగ్ అట్లా ఏమైనా చేస్తుంటావా, ఎక్కువ తిరగడం ఏమైనా ఉంటుందా? ఓకే ఓకే, సో అంటే ఇంత క్రానిక్గా ఉండడం అనేది అంత మంచిది కాదు. అంటే ఇంకా జనరల్గా మీకు జనరల్ వీక్నెస్ లాంటివి, అనేమిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూడాలి. దాంతోపాటు ఈ కాల్షియం విటమిన్ డి రిలేటెడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంటర్నల్గా స్పైన్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుందండి. సో క్రానిక్ పెయిన్ ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ మీకు ఎక్స్రే పరంగా కూడా అంత నార్మల్ ఉంటుంది అంటున్నారు కాబట్టి, మీరు కొంత బైక్ రైడింగ్ లాంటిది ఏదైనా ఎక్కువగా స్ట్రెయిన్ఫుల్ కండిషన్స్ ఉండే పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ కొంత రెస్ట్ తీసుకుంటూ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి, కంప్లీట్ గా నార్మల్ అవుతుంది. సో మెయిన్ ఏంటంటే జస్ట్ 25 అని కూడా చెప్పారు. ఈవెన్ పిల్లల్లో ఏంటంటే కూడా చాలా మందిలో కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా చాలా మందిలో పెయిన్ అనేది వస్తుంది. బట్ చాలా మందిలో రెస్ట్ తీసుకుంటే కంప్లీట్ గా నార్మల్ అవుతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ బికమింగ్ కంటిన్యూస్, అంటే ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి ఉంది అంటే ఇంటర్నల్ గా ఏదో తేడా ఉంటే తప్ప, అంటే డిస్క్ లో మార్పు కావచ్చు, లేదంటే సరౌండింగ్ ఏరియాస్ లో ఏదైనా గ్రోత్స్ లాంటివి ఏమైనా ఉండొచ్చు, లేదంటే డీజనరేషన్స్ ఏమైనా ఉండొచ్చు. బట్ ఇంకా ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ లాంటివి అంటే MRI కానివ్వండి, ఫర్దర్
ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ రిలేటెడ్ కానీ ఈ ఎక్స్రేస్ కానీ వీటి చూసి దాన్ని బట్టి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం అన్నది అవసరం ఉంటుంది. సో ఈవెన్ ఏజ్ తక్కువ ఉన్నప్పటికీ కంటిన్యూస్ పెయిన్ ఉండడం అన్నంత మంచిది కాదు, కాబట్టి దాని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేసి మెడిసిన్స్ రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. అయితే డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు కూర్చున్నప్పుడు కానీ నించున్నప్పుడు కానీ నిటారుగా ఉండాలి, స్పైనల్ కార్డ్ గూని పెట్టకూడదు, అదంతా ఓకే. హౌ అబౌట్ సుపైన్ పొజిషన్, పడుకున్నప్పుడు ఎలా ఉండాలి పొజిషన్, పోస్చర్ ఎలా ఉండాలి? కొంతమంది పిల్లోస్ ఎక్కువ వేసుకుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? యా, ఎత్తుగా ఉండే పిల్లోస్ వాడడం కూడా అంత మంచిది, దానికి కూడా చాలా మందిలో సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి కారణంగా మారుతుంది. సో పోస్చర్ అంటే మనం సుపైన్ పోస్చర్ పడుకునే పోస్చర్ కూడా ఏంటంటే కంటిన్యూస్గా అంటే ఫ్లాట్గా ఉండేలాగా చూసుకుంటే బెటర్. అంటే మనం జనరల్గా చాలా మందిలో ఏంటంటే ఈ మెత్తటి పరుపులో పడుకోవడం వల్ల కానీ అది కొంచెం ఎత్తులంపులు ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. సో మెయిన్ స్ట్రైట్గా ఉండడము, దాంతోపాటు కంఫర్ట్ కూడా ఉండేలాగా తలగడ కొంత మనకెంతైతే కంఫర్ట్ ఉంటుందో అంత పెట్టుకోవడం బెటర్. హైగా పెట్టుకోవడం, ఎత్తు మరీ ఎత్తుగా పెట్టుకోవడం వల్ల కూడా స్పైనల్ కార్డ్లో చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. రైట్, కలర్ తీసుకుందండి. హైదరాబాద్ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, రాజు గారు చెప్పండి. కాళ్ళ దగ్గర నరాలు ఉబ్బునట్లు ఉన్నాయి మేడం. ఓకే ఓకే రాజు గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా ప్లీజ్. యా చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ ప్రశ్న సూటిగా అడగండి. రాజు గారు ఉన్నారా? ఆయనకున్న ప్రాబ్లం వెరికోస్ వెయిన్స్ అండి. మెయిన్ గా కాళ్ళ దగ్గర నరాలు అనేవి ఉబ్బెత్తుగా ఉండడం అనేది, అంటే ఈ వెయిన్స్ నరాలు అంటాం కానీ వెయిన్స్ జనరల్ గా సిరలు అనేటివి లావుగా అవుతుంటాయి. చాలా మందిలో సింగిల్ లెగ్ లో అంటే ఒకేలా కాల్లో ఉబ్బెత్తుగా ఉండడం కానీ, చాలా మందిలో ఏంటంటే ఎక్కువగా నిలబడి వర్క్ చేసే వాళ్ళు అంటే ఎస్పెషల్లీ సెక్యూరిటీ పీపుల్లో కానివ్వండి, బ్యాంక్ పీపుల్ కానీ లేదంటే ఈ పోలీస్ పీపుల్లో కానీ చాలా మంది ఏంటంటే ఎక్కువగా కంటిన్యూస్గా నిలబడే వాళ్ళు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కిందికి ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల చాలా మంది ఆ వెయిన్స్ అనేటివి వీక్ ఉండడం వల్ల అవి ముడతలు పడడం అనేది జరుగుతుంటుంది. అంటే జనరల్గా ఏంటంటే సిరల్లో మనకు బ్లడ్ అనేది కింది నుంచి హార్ట్కి పంపింగ్ అవుతుంది. సో మెయిన్ ఆ సెఫెనస్ వెయిన్, ఆ మెయిన్ వెయిన్స్లో ఆ వాల్స్ ఉంటాయి మనకి, అంటే వన్ సైడ్ ఫ్లోనే బ్లడ్ ఉండేలాగా వాల్స్ అనేటివి ఉంటాయి. అవి వీక్ అవ్వడం వల్ల ఫ్లో బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ రివర్స్ అయిపోయి ఆ వెయిన్స్ అనేది ముడతపడడం అనేది జరుగుతుంది. ఇది జనరల్గా వెరికోస్ వెయిన్స్ అని అంటాం. సో ఈ వెరికోస్ వెయిన్స్లో చాలామంది దానివల్ల ఇనిషియల్గా పెయిన్ ఉండదు, మామూలుగా ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి చాలామంది అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇది క్రానిక్గా అవుతుందో సమ్టైమ్స్ లోపల అక్లూజన్స్ ఏమన్నా అవుతాయి, అంటే అబ్స్ట్రక్షన్స్ లాంటివి ఏమన్నా ఫామ్ అయితే ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి, వెరికోస్ అల్సర్స్ అంటుంటాం. అది నాన్ హీలింగ్ కంటిన్యూస్ ఉండే అల్సర్స్ లాగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కాళ్ళలో సడన్గా క్రాంపీ పెయిన్స్ అంటే పట్టేసినట్టుగా నొప్పి రావడము, నడుస్తుంటే పిక్కలు సడన్గా పట్టేసినట్టు అవ్వడము, లేదంటే ఈ లోయర్ లెగ్స్ అంతా డిస్కలరేషన్ అవ్వడము, బ్లాకిష్ కావడము, దురదలు లాంటివి డెవలప్ అవ్వడం, ఇవన్నీ వెరికోస్ వెయిన్స్లో మనం కామన్గా చూసే లక్షణాలు. చెప్పండి కృష్ణ గారు. నమస్తే సార్, నా పేరు కృష్ణ. చెప్పండి. నాకు నడునొప్పి ఎక్కువ వస్తుంది సార్, కింద భాగంలో. ఓకే. అది తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ బట్టి నాకు ఈ నడునొప్పి అనేది ఉన్నది. ఓకే ఓకే. ఆ తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఇప్పుడు దాకా 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాను. ఓకే ఓకే. ఎవరనేది ప్రాబ్లం అని చెప్పట్లేదు, ఏ డాక్టర్ కూడా ప్రాబ్లం అని చెప్పట్లేదు సార్ నాకు. ఓకే ఓకే. అంటే MRIs ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించారు. కృష్ణ గారు కాల్ కట్టేనట్టు. యా యా. సో చాలా మందిలో ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఫైండ్అవుట్ అవుతుంది. అంటే జనరల్గా ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, కొంతమందిలో ఈ ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ అది. జనరల్గా ఏంటంటే స్పైనల్ కార్డు వర్టిబ్రాస్ అన్ని అతుక్కుపోయినట్టుగా అవుతాయి, స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో జనరల్గా నడుము నొప్పి అనేది నార్మల్ మజిల్ పెయిన్ లాంటిది కానీ అక్కడ క్రాంప్స్ లాంటివి, ఇంటర్నల్ లిగమెంటల్ పెయిన్ అయితేనేమో కొంత రెస్ట్ ద్వారా ఖచ్చితంగా రిడ్యూస్ అవుతుంది. బట్ కంటిన్యూస్గా ఉంది అంటే ఇంటర్నల్గా
డిస్క్లో ఏదైనా చేంజెస్ ఉన్నాయా, వర్టిబ్రాస్లో ఏదైనా చేంజెస్ ఉన్నాయా. సమ్టైమ్స్ వర్టిబ్రాస్లో టీబీ లాంటి కూడా కండిషన్ వచ్చే అవకాశం ఉంటాయి. వర్టిబ్రల్ టీబీ అంటాం, పాట్స్ డిసీజ్ అంటాం. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మెయిన్ సిమ్టమ్స్తో పాటు ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నిటి ద్వారా మనం ఖచ్చితంగా డిసీజ్ అనేది డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ డిసీజ్ని ప్రాపర్గా గుర్తించిన తర్వాత వాళ్ళకు ఉండే లక్షణాలను బట్టి, అంటే పెయిన్ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ రేడియేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది, వీటన్నిటిని కూడా మనం పరిగణనలోకి తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ఇవ్వడం వల్ల, ఒకవేళ ఇన్వెస్టిగేషన్స్లో అంతా నార్మల్గా ఉన్నా కంటిన్యూస్గా పెయిన్ ఉంటే అదర్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిని కూడా మనం చూసుకొని మెడిసిన్స్ ఇస్తే కనుక ఆ నేచర్ ఆఫ్ పెయిన్ బట్టి ఏ టైంలో పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది తగ్గుతుంది అన్న దాన్ని బట్టి కూడా మనకు మెడిసిన్స్ అనేటి వేరియేషన్స్ అవుతాయి. అంటే క్రానిక్ కేసెస్ కూడా ఈ హోమియోపతి ద్వారా, ముఖ్యంగా హోమియోపతి చాలా మంది ప్రిఫర్ చేసేది క్రానిక్ కేసెస్లోనే. చాలా కేసెస్, చాలా డిసీజెస్ ఇనిషియల్గా అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయిన తర్వాతే ఇంకా తగ్గట్లేదంటే ట్రయల్ బేసిస్లో హోమియోపతికి వస్తుంటారు చాలా మంది. సో హోమియోకి వచ్చి హోమియోపతి వాడిన తర్వాత హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే ఈ క్రానిక్ కేసెస్లోనే మనకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.